श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। రాశి చక్రంలో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి వారి జాతకరీత్యా శ్రీ వికారినామ సంవత్సరము 2019 ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాలు, ధరించవలసిన అదృష్ట రత్నం, రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశికి రాశ్యాధిపతి చంద్రుడు. పునర్వసు నక్షత్రంలోని నాలుగవ పాదము, విషమి నక్షత్రంలోని నాలుగు పాదాలు, అశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు ఈ రాశికి చెందినవి. గ్రహస్థితి రీత్యా ఈ నెల ఈ రాశి వారికి ఆరవ స్థానంలో శని గురువు కేతువుల సంచారము, అష్టమంలో బుధ శుక్రులు, తొమ్మిదవ స్థానంలో రవిగ్రహ సంచారము, ఏకాదశ స్థానంలో కుజ సంచారము, వ్యయస్థానంలో రాహువు సంచరిస్తున్నారు. ఈ నెల ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి గ్రహాల అనుకూలత కారణంగా చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. వ్యవసాయదారులకు పంటల మీద రాబడి అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో స్థిరపడిన వారికి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. వ్యాపార లావాదేవీల్లో అనుకూలత లభిస్తుంది. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. అవివాహితులకు వారు కోరుకున్న విధంగా వివాహ పొంతనం లభించి వివాహాలు జరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి పూర్తి కాని పనులన్నింటినీ ఈ నెల చక్కగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన స్థాన చలనం ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ నెల చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. వారు కోరుకున్న విధంగా పదవులను దక్కించుకుంటారు. గొప్పవారితో పరిచయాల వలన సొసైటీలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-10 సార్లు బాగా యోచించి ముందడుగు వేయండి. తొందరపడి తీసుకునే నిర్ణయాల వలన నష్టపోతారు. కొన్ని విషయాల్లో సమస్యలు, ఇబ్బందులు తలెత్తినా వాటిని అధిగమించి ధైర్యంగా ముందడుగు వేస్తారు. గ్రహదోష నివారణకు గాను దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవారం నాడు ఎర్రని వస్త్రాలను సమర్పించుకోవడము, అలాగే బీదవారికి మీకు తోచినంతలో అన్నదానం చేయడం వలన కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఈ రాశివారు ధరించవలసిన అదృష్ట రత్నము నీలము, అలాగే వీరు ధరించవలసిన రంగు వస్త్రములు తెలుపు రంగు వస్త్రములు. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లెట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి